2021లో చంద్రబాబు చేసిన శపథం నెరవేరింది. ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరింది. తనను ఇష్టం వచ్చినట్లు దూషించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తా, ఇది కౌరవ సభ, గౌరవ సభ కాదు, ఇలాంటి కౌరవ సభలో తాను ఉండను అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన అసెంబ్లీలోనే అడుగు పెట్టలేదు. 2021 శపథం చేసినట్లుగానే సరిగ్గా 3 ఏళ్ల తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టబోతున్నారు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు సాగుదామని పిలుపునిచ్చారు.